నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ బోయిన్పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 8.5 కోట్ల విలువైన సరుకు స్వాధీనం. 3 అరెస్ట్. ఢిల్లీలో ట్రక్కు బీభత్సవం. 3 మృతి. ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన వాహనం. కోల్కతా ఘటనపై అమెరికాలో పలుచోట్ల వైద్యుల నిరసన. ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ డాక్టర్ల డిమాండ్. ఒకే వేదికపై 131 మంది చిన్నారుల నృత్య నీరాజనం. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు. దేశవ్యాప్తంగా సందడిగా కృష్ణాష్టమి వేడుకలు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. హైదరాబాద్ బోయిన్పల్లి పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 8.5 కోట్ల విలువైన 8.5 కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత రాత్రి 3 వ్యక్తులు జిన్నార నుంచి ఎఫిటమైన్ డ్రగ్ ను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బోయిన్పల్లి మీదుగా సికింద్రాబాద్ పారడీస్ లో ఈ డ్రగ్స్ ను డెలివరీ చేసేందుకు వస్తున్నట్లు గుర్తించారు. హెచ్న్యూ పోలీసులు బోయిన్పల్లి పోలీసుల సంయుక్తంగా డైరీ ఫామ్ రోడ్డు వద్ద ఈ డ్రగ్స్ ను తరలిస్తున్న కారును అడ్డగించి తనిఖీలు చేపట్టారు. 3 పింక్ కవర్లలో మత్తు పదార్థాన్ని పెట్టి కారు డిక్కీలో నిందితులు దాచినట్లుగా గుర్తించారు. నిందితుల నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఓ కారుతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ డ్రగ్ ను కిలో 1 కోటి రూపాయలకు పైగా అమ్ముతున్నట్లు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను సిపి మీడియాకు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. డైరెక్ట్ గా స్నిఫింగ్ అంటే నశం పీల్చినట్టుగా ముక్కు పొడుములాగా పీల్చడం ద్వారా కూడా ఇది ఈ డ్రగ్ స్టిమ్యులెంట్ గా ఎక్స్టసీ డ్రగ్ లాగా యాక్ట్ చేస్తుంది. వాటర్ లో కూల్ డ్రింక్స్ లో కూడా కలిపి ఇది సేవిస్తారు. 3వది వాటర్ లో కలిపి ఇంజెక్షన్ లాగా కూడా ఇంట్రావినస్ ఇంజెక్షన్ లాగా కూడా తీసుకుంటుంటారు. ఈ 3 ద్వారా కూడా ఇది ఎక్స్టసీ డ్రగ్ కాబట్టి దీనివల్ల ఓవర్ ఎంతూజాస్టిక్ అండ్ అదే ఎక్స్టసీలోకి వెళ్ళిపోయి దెన్ దట్ ఇంపాక్ట్ అండ్ బేస్డ్ ఆన్ దట్ ద వేరియస్ అదర్ కైండ్స్ ఆఫ్ క్రైమ్స్ ఆల్సో విల్ హ్యాపన్. ముఖ్యంగా ఇది బికాజ్ ఇట్స్ వెరీ ఈజీ టు మిక్స్ ఇన్ వాటర్ ఆర్ కూల్ డ్రింక్ కాబట్టి దీన్ని యూజ్ చేసి ఈ యాంఫెటమైన్ అనే డ్రగ్ని యూజ్ చేసి గల్లిబుల్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ టైం నిదానంగా వాళ్ళని డ్రగ్ అడిక్ట్ చేయాలనుకున్నప్పుడు యువతి యువకుల్ని చేసే ప్రమాదం ఉంటుంది. తర్వాత కొన్ని పార్టీల్లో గతంలో ఇవి యూజ్ చేసి అమ్మాయిలకు కూల్ డ్రింక్లో తెలియకుండా ఇచ్చి ఎక్స్ప్లాయిట్ చేసే కొన్ని మనం సంఘటనలు కూడా చూసాం. సో ఈ యాంఫెటమైన్ అనేది యాక్చువల్లీ ఒక ప్రిస్క్రైబ్ డ్రగ్ ఇన్ వెరీ వెరీ లో క్వాంటిటీస్ యూజ్ ఫర్ అదే స్టిమ్యులెంట్ లాగా అంటే ఈ డిప్రెషన్ గురైన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళకు కొంచెం ఒక స్టిమ్యులెంట్ లాగా యాక్టివ్ చేయడానికి ఇచ్చే డ్రగ్. బట్ ఇట్స్ అ వెరీ లో క్వాంటిటీ అయితేనే అది ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అవుతుంది. బట్ ఇది ఈ ఒక 8.5 కేజీస్ డైరెక్ట్గా మనకు రా మెటీరియల్ దొరికింది. దీని ద్వారా ఇంకొక డ్రగ్ కూడా తయారు చేస్తారు, ఎండిఎంఈ అనేది మీకు తెలుసు, అది కూడా విరివిగా దొరుకుతుంటుంది. దెన్ దీన్ని డైరెక్ట్గా తీసుకుంటే కూడా మనకు ఇది దిస్ ఈజ్ వన్ డైరెక్ట్లీ అండర్ ఎన్డిపిఎస్ యాక్ట్ ఇట్ ఈస్ నిషేధించబడ్డ డ్రగ్. సో ఇది ఇన్ఫర్మేషన్ ద్వారా కంచర్ల నాగరాజ్ అనే ఒక వ్యక్తి అలియాస్ నాగరాజ్ సన్ ఆఫ్ కే వెంకటేశ్వర్లు 34 ఇయర్స్ ఈయన గుమ్మడిదల సంగారెడ్డి జిల్లా. సో ఈయన తన ఇద్దరు అసోసియేట్స్ ఆశగవాణి వినోద్ కుమార్ గౌడ్ ఈజ్ జస్ట్ 32 ఇయర్స్ ఓల్డ్ అండ్ దెన్ కుంతి శ్రీశైలం 42 ఇయర్స్ ఓల్డ్ వీళ్ళ అసోసియేట్స్ తో కలిసి ఈ డ్రగ్ని ఇది ఏమైందంటే గుమ్మడిదల్లా పోలీస్ స్టేషన్ ఏరియాలో జిన్నారం ఏరియా ఒక 2 మంత్స్ బ్యాక్ జూన్లో మన పిఎస్ నాబ్ అండ్ అప్పుడు లోకల్ సంగారెడ్డి పోలీస్ కలిసి ఒక ఆపరేషన్ చేశారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది పెద్ద ఎత్తున ఒక ఫ్యాక్టరీని అక్కడ లోకల్ పోలీస్ సీజ్ చేయడం జరిగింది. ఆల్ఫాజ్యూలం ప్రొడ్యూస్ చేస్తూ పెద్ద ఎత్తున దాన్ని ఆల్ఫాజ్యూలం ఇస్ ఆల్సో యునో ఐ మీన్ లిక్కర్లో ముఖ్యంగా సారాలో కలుపుతారు ఇవన్నీ పెద్ద ఎత్తున దాన్ని చేసి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారనే ఒక దాంతోనప్పుడు
అంజిరెడ్డి అనే వ్యక్తి దాన్ని ఆ ఫ్యాక్టరీని నడుపుతాడు. ఆ అంజిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని అసోసియేషన్ కూడా అరెస్ట్ చేసి అప్పుడు ఆ ఫ్యాక్టరీని కూడా మూసివేయించడం, అతని ప్రాపర్టీస్ని కూడా చట్ట ప్రకారం కొన్ని అటాచ్ చేయడం జరిగింది. సో ఈ అంజిరెడ్డికి తన శిష్యుడు ఈ నాగరాజు. సో ఇదే ఫ్యాక్టరీలో అతను చెప్తున్నాడు ఈ అంఫెటమైన్ అనే ఒక డ్రగ్ కూడా తయారు చేసి అప్పుడు కొంత పౌడర్ తనకి దాచమని ఇస్తాడు, మన తర్వాత అమ్మాలి 8.5 kgs. అతను చెప్తున్నది 8.5 kgs, మరి ఆల్రెడీ ఇంకా ఇంట్రాగేషన్లో తేలుతుంది, ఇంకా ఆల్రెడీ ఎక్కువండి, ఆల్రెడీ ఎక్కడన్నా సప్లై చేశాడు ఇంకెవరికన్నా అని. సో దీన్ని అయితే బట్ అట్లా కనపట్లేదు, ఎందుకంటే ఈ ఇది ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు అతను జైలుకి వెళ్ళిపోయాడు. జూన్లో జరిగిన ఆపరేషన్లో ఆ సంగారెడ్డి అండ్ న్యాబ్ వాళ్ళు చేసిన ఆపరేషన్. సో బయటకు వస్తాడేమో చూసి తర్వాత ఏం చేయాలో తెలియక దీన్ని ముందు అక్కడి నుంచి తమ రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడ సిటీకి తీసుకొచ్చి దాని తర్వాత దీనికి వీ షుడ్ ఫైండ్ అదే దీన్ని తీసుకునే వాళ్ళని వెతికి అమ్మాలనే ఉద్దేశంతో అతను సిటీకి తీసుకొస్తాడు అనమాట. యాక్చువల్లీ ఇది బయట మార్కెట్లో 1 to 1.5 crore పర్ కేజీ ఉంటుంది, కానీ ఏదో ఒక రేటుకి అమ్మాలా, కనీసం 50 lakhs కేజీ అయినా సరే అమ్మేసేయాలా, అమ్మి ముందు డబ్బులు తీసుకోవాలా, దీంతో డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశంతో. కానీ ఏం చేయాలో తెలియక, ఎందుకంటే అంజిరెడ్డి తను డైరెక్ట్ చేసేవాళ్ళు లేడు కాబట్టి, వీళ్ళకి డైరెక్ట్ లింక్స్ లేవు కాబట్టి, వీళ్ళు ముందు సిటీకి తీసుకొచ్చి తర్వాత అక్కడ నుంచి ఇలా ఒక అంజిరెడ్డి రిలీజ్ అయినప్పుడు కానీ తర్వాత వేరే వాళ్ళ ద్వారా కానీ దీన్ని, ఎందుకంటే ఇది ఖచ్చితంగా డ్రగ్గే, దీన్ని యూజ్ చేస్తారు కొన్ని పార్టీస్లో అని తెలుసు కాబట్టి దాన్ని దే వాంటెడ్ టు ఫైండ్ ఆ సప్లయర్స్ ఎవరున్నా, ఆ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకి అమ్ముదామని చెప్పి వాళ్ళు తీసుకొస్తారు. దీని మీద హెచ్ న్యూ ఇంటెలిజెన్స్ మా మీద నిన్న బోయిన్పల్లి ఏరియాలో అక్కడ సెర్చ్ చేసినప్పుడు నియర్ బోయిన్పల్లి ఎక్స్ రోడ్ MMR గార్డెన్లో, సో ఈ వెహికల్లో వీళ్ళు ముగ్గురు అండ్ 8.5 kgs ఆఫ్ అంఫెటమైన్ వైట్ పౌడర్ విచ్ ఈస్ అ సింథటిక్ డ్రగ్ అండ్ దెన్ ఇట్ ఈస్ స్టిమ్యులెంట్ యాజ్ ఐ టోల్డ్ యూ సైకోట్రోపిక్ డ్రగ్ అండర్ క్లాసిఫైడ్ అండర్ NTPS యాక్ట్ అండ్ ఇది ఇతను తీసుకొస్తున్న వెహికల్ బొలెరో వెహికల్ మహీంద్రా మేక్ బొలెరో వెహికల్ని ప్లస్ ఈ ముగ్గురిని అలాంగ్ విత్ దిస్ 8.5 kgs ఆఫ్ పౌడర్. వెరీ ఎక్కడ ఉంది ఆ పౌడర్? సీల్లో ఉందా? ఓకే, సీల్లో ఆ ఫొటోస్ ఉన్నాయి. ఓకే, ఇట్ లైక్ మీరు చూస్తే అది మామూలుగా ఒక పౌడర్ లాగానో ఒక పిండి ఆటా లాగా గోధుమ పిండి లాగానో అట్లా అట్లా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఇంకా మేము చట్ట ప్రకారం దీన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించి ఆ తర్వాత చట్ట ప్రకారం నిందితుల మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. ఫర్దర్గా దీని మీద ఆ ఫ్యాక్టరీలో జరిగింది ఆయన ఇచ్చింది అంటున్నారు కాబట్టి అవన్నీ పూర్తిగా ఇంట్రాగేషన్ తర్వాత పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము. రిమాండ్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ తర్వాత మళ్ళీ ఫర్దర్గా దీంట్లో ఎవరెవరు ఇంకా లింక్ ఉన్నారో, అంజిరెడ్డే కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు, ఆల్రెడీ ఇంకా అది ఇప్పటికే ఈ డ్రగ్ని ఇక్కడ నుంచి తీసుకుపోయిన వాళ్ళు ఎవరున్నారు, దీని ఇది కూడా వాళ్ళు చెప్పట్లేదు, మేము ఏం చేయాలో తెలియక సిటీకి అంటున్నారు, బట్ యాక్చువల్లీ నిజంగానే ఎవరైనా ఉన్నారా ఈ సప్లై చైన్లో, ఆ కన్జ్యూమర్స్ కూడా కాదు, ఎందుకంటే పెద్ద క్వాంటిటీ ఇది కాబట్టి డ్రగ్ డీలర్సే ఉంటారు దీనికి, అవన్నీ కూడా బయటికి తీస్తాము. సో ఇది ఇందాక చెప్పుకున్నట్టుగా దీని వర్త్ మామూలుగా అరౌండ్ 1.5 to 1 crore to 1.5 ఉంటుంది. సో ఇట్స్ కన్జర్వేటివ్గా చేసిన అబౌట్ 8.5 crores వర్త్ ఆఫ్ డ్రగ్ హ్యాస్ బిన్ సీజ్డ్. అండ్ ఈ ఆపరేషన్లో పాల్గొన్న మా HNU అధికారులు తర్వాత అట్లాగే బోయిన్పల్లి అధికారులు జాయింట్గా పట్టుకున్నారు, వాళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ కూడా ఇస్తాము అండ్ దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము క్యారీ అవుట్ చేస్తాము. ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ మీ అందరి తరఫున నేను వన్స్ అగైన్ మన నగర ప్రజలకు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే దయచేసి డ్రగ్స్ బారిన పడకండి. ఇట్లాంటి డేంజరస్ ప్రొడక్ట్స్ మీరు పార్టీల్లోకి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్లో కూడా కల్పించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా యువతీ యువకులు మీరు ఇట్లాంటి పార్టీలకు ఈ కొంచెం అనుమానాస్పదంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు అటువంటి వ్యక్తులు ఇచ్చే పార్టీలకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైతే అసలు పోకూడదు, తెలిసిన వాళ్ళైతే మీకు అప్పటికే అతను మరి ఇట్లాంటి చర్యలు ఇట్లా డ్రగ్ అడిక్షన్ ఇట్లాంటివి ఉన్నాయనుకున్నప్పుడు వారిని దూరంగా పెట్టాలి. లేకపోతే ఇట్లాంటి చిన్నవి 2-3 సార్లు ఇది మీకు తెలియకుండా కలిపి ఇచ్చినప్పుడు కూల్ డ్రింక్లో కానీ ఇంకేమైనా పదార్థాల్లో కానీ ద్రవ పదార్థాల్లో అప్పుడు ఏమవుతుందంటే అడిక్షన్ అనేది వస్తుంది దీనికి. ఇది హైలీ అడిక్టివ్ అనేది మనకు ఇంటర్నెట్లో కూడా చూస్తే తెలుస్తుంది, వెరీ హైలీ అడిక్టివ్. 4-5 సార్లు
తర్వాత బికాస్ ఆఫ్ దట్ ఎక్స్టసీ దట్ క్రియేట్స్, తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ సేవించాలనే ఒక అడిక్షన్ అనేది వస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఎటువైపు ఎటు చూసినా ఇట్లాంటి ఈ డ్రగ్స్ ఇవన్నీ మనకు మనం ప్రభుత్వము తర్వాత పోలీసు అన్ని శాఖలు కూడా ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు తీసుకుంటున్నాము. బట్ పూర్తిగా నిరోధించే వరకు ప్రజల్లో కూడా అప్రమత్తత అవసరము. యువతి యువకుల్లో వారి తల్లిదండ్రుల్లో కూడా మీరు ఎటువంటి పార్టీలకు వెళ్తున్నారు, ఎవరిచ్చే పార్టీలకు వెళ్తున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీసెస్, ద హెచ్న్యూ వాళ్ళు మా వాళ్ళు మంచి వర్క్ చేశారు. ఇది లేకపోతే ఇది 8.5 kgs అంటే లో క్వాంటిటీస్లో అనేది వెరీ అడిక్టివ్. సో ఎంతమందికి ఇది అఫెక్ట్ చేసేదో తెలియదు. సో గుడ్ వర్క్ చేసినందుకు గాను వాళ్ళందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్న్యూ టీమ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసిన హెచ్న్యూ టీమ్ అండ్ ఆపరేషన్ సక్సెస్ చేసి ఇది పట్టుకున్న బోయిన్పల్లి పోలీసు కూడా థ్యాంక్ యూ సో మచ్. మొత్తం 8.5 kgs అందులో ఉంది కదా. యా ఒకసారి అక్యూజ్ కూడా మీకు జస్ట్ అంటే బికాస్ యాజ్ పర్ ద కోర్ట్ గైడ్ లైన్స్ ఫేస్లు చూపించకూడదు, మాస్క్ వేసి ఒకసారి చూపిస్తాం. అదే ఇప్పుడు అది ఇంట్రాగేషన్లో తేలాలి. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది అది అంజిరెడ్డి లేడు కాబట్టి మేము ఓన్లీ అది స్టాక్ చేసామా అని చెప్పినట్టుగా మేము చేయాలి. నేను ఫస్ట్ టైం అంటాడు ఇతను కాబట్టి అంజిరెడ్డి వచ్చిన తర్వాతనే మేము అమ్మ తలుచుకున్నాం. బట్ ఈలోగా దాన్ని సిటీకి షిఫ్ట్ చేస్తున్నాం అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్, ఇట్ నాట్ 100% బిలీవ్. వీ హావ్ టు ట్రేస్ దట్, వీ హావ్ టు నౌ ఫిల్ ఇన్ దట్ గ్యాప్. సారీ, ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ డేటా, మేబీ ఐఎమ్ సారీ, ఐ రియల్లీ డిన్. నేను అంటే చూస్తాను, అంటే అడిక్షన్ అనేది మనం అంటే కేసులను బట్టి మనం చెప్పగలుగుతాం, కానీ ఐ థింక్ ఎగ్జాక్ట్ డేటా అనేది కష్టమే ఉంది. అంటే ఒకటి అలార్మింగ్ అయితే లేదు, అటు చూసుకున్నా కూడా మనం అంటే ఇప్పుడైతే పట్టుకుంటున్నాం, ఇప్పుడు కష్టం ఉంది. ఇప్పుడు డెఫినెట్గా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో వస్తే అంత తొందరగా ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించడం అంత ఈజీ కాదన్న విషయం తెలుసు. తగ్గింది ఆల్రెడీ, కానీ ఇదివరకు కూడా మనకు కొంత అంటే ఇప్పుడు ఒకటి వీడ్ అంటారు కదా, ఏదైతే గాంజా ఉంది కదా, గాంజాని కొద్దిగా క్యాజువల్గా ఏదో సరదాగా దానివల్ల పెద్ద ప్రమాదం లేదు అన్నట్టుగా ముఖ్యంగా కాలేజీ యువకులు యువతి యువకులతో యువతులు కూడా కొంతమంది అలవాటైనట్టుగా ఒకటి రూరల్ ఏరియాస్లో కూడా అంటే అది అంటే ఏదో స్మోకింగ్ లాగా. ఇది ఇప్పుడు స్మోకింగ్ అంటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి దాన్ని భయం ఉంటుంది, కానీ దానివల్ల మిగతా ప్రాబ్లమ్స్ కావని స్మోకింగ్ చేస్తూ ఉంటారు కదా. అట్లాగే ఇది గాంజాని కూడా అటువంటి స్మోకింగ్ కింద తీసుకొని కొంత అది కొన్ని బాగానే కొన్ని ఏరియాల్లో బాగా ప్రివలెంట్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అది అవేర్నెస్ వల్లనే పోతుంది. ఎందుకంటే మీ ద్వారా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే అందరికీ మన మన సిటిజన్స్కి ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అడిక్షన్. ఇది గాంజాని మీరు తీసుకొని ఆ తర్వాత స్లోగా వచ్చిన తర్వాత దెన్ సెకండ్ లెవెల్ మీకు అదర్ సింథటిక్ డ్రగ్స్ వాటికి అలవాటు చేస్తారు. ఇది వీడు, ఇది న్యాచురల్గా వచ్చింది, ఇది హెర్బ్ లాంటిది, ఇదేం కాదు, ఒక సరదా ట్రై చేయొచ్చు అని ట్రై చేసి దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు, తర్వాత వాళ్ళ భవిష్యత్తులు పాడు చేసుకున్న వాళ్ళు, అట్లాగే తల్లిదండ్రులకు భారం అవుతున్న వాళ్ళు చాలామంది అవుతున్నారు. సార్, యువతి యువకులకు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వన్స్ ఇట్ ఈస్ ఎ డ్రగ్ వీడైనా ఏదైనా పడుతుంది. ఎందుకంటే అందులో పడితే మొదటి స్టెప్ తర్వాత ఎక్కడ దిగి చేరుతామో, ఈ స్టెప్లు ఎక్కేవి కాదు యాక్చువల్గా, ఇది ఇది పాదాలను దిగజేర్చేవి తెలీదు. కాబట్టి దయచేసి వీడి బారిన పడకండి. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఈ డ్రగ్స్ని డీల్ చేసిన వాళ్ళు ఏదో ఈ మిగతా సిగరెట్ లాగానో లేకపోతే ఇంకోటి లాగానో అటువంటి క్రిమినల్స్ కాదు, చాలా పెద్ద ఎత్తున ఇవి ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఇప్పుడు ఆల్కహాల్ అడిక్ట్ అయినా, సిగరెట్ టొబాకో అడిక్ట్ అయినా, ఇంకా వేరే ఏమైనా చిన్న చిన్న వ్యసనాలు అంటే ఇప్పుడు గ్యాంబ్లింగ్ లాంటి ఇట్లాంటివి, అది ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని మహా అంటే అతను చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని మాత్రమే నష్టపరుస్తుంది. డ్రగ్స్ మొత్తం దేశాన్నే నష్టపరుస్తుంది, సమాజాన్నే నష్టపరుస్తుంది, మన యొక్క దేశం యొక్క మోరల్ ఫ్యాబ్రిక్ నైతికతను దెబ్బతీసేది. ఇట్లాంటి వాటికి చేయూతనివ్వడానికి చాలా శత్రు దేశాలు కూడా పొంచి ఉన్నాయి. మీకు పంజాబ్ లాంటి రాష్ట్రంలో మీకు తెలుసు, పెద్ద ఎత్తున డబ్బుల కోసం చేయట్లేదు. అది ముందు యువతను చెడగొట్టాలా, చెడగొడితే చెడిపోయిన యువత ఉన్న దేశము ఆల్మోస్ట్ చెడిపోయిన దేశంతో సమానం. ఎందుకంటే యువతే భవిష్యత్తు ఏ దేశానికైనా. మన దేశంలో ముఖ్యంగా
మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం, అంటే యూత్ ఎక్కువ ఉన్న దేశం, అందుకే ఇవాళ మనకు చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అటువంటి యూత్ను చెడగొట్టాలని చెప్పి, అంటే మొత్తం సమాజాన్ని దెబ్బతీయాలని చెప్పి, అంటే ఇది ఒక చాలా పెద్ద నేరం. ఇట్ డజంట్ అఫెక్ట్ ఓన్లీ ఒక కుటుంబాన్నో లేకపోతే ఒక వ్యక్తినో కుటుంబాన్నో కాదు, మొత్తం సమాజాన్ని అఫెక్ట్ చేసేది. అందరూ కూడా బాధ్యతగా దీన్ని చూడాలి. దీన్ని చేసి నేను కూడా ఆ సమాజాన్ని చెడగొట్టే దాంట్లో నేను భాగం కాకూడదే అనే ఒక పాట్రియాటిజం అది రావాలండి. ఒక దేశభక్తి ఆ రకంగా దీన్ని ఆలోచించాలి. దయచేసి యువతి యువకులకు విజ్ఞప్తి, పడకండి ఇట్లాంటి బారిన. ఇది మీ భవిష్యత్తుని, మొత్తం దేశ భవిష్యత్తు మీద ప్రభావం చూపించే, దుష్ప్రభావం చూపించే అంశం. దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయండి. లేదు, అంటే జైల్లో పోకముందే ఇతను ఈ ప్రోడక్ట్ని పంపించాడు, నీ దగ్గర పెట్టు తర్వాత నేను చెప్తానని ఈలో జైలుకి వెళ్ళిపోయాడు. ఐ థింక్ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు వర్క్ అవుట్. అంజిరెడ్డిని మేము మళ్ళీ పీటీ వారెంట్ మీద తీసుకుంటాము. అతను మళ్ళీ ఇందులో అక్యూజ్డ్ అవుతాడు, వీళ్ళు ఇంట్రాగేట్ హిమ్ సపరేట్లీ, మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. అల్ఫా జ్వాలమే కాకుండా ఈ ప్రోడక్ట్ కూడా తయారీ అక్కడి నుంచే నేను తీసుకున్నాను చెప్తున్నాడు ఇతను. ఇతనికి అంతకుమించి ఎక్కువ తెలియట్లేదు. సో దాన్ని మేము తరువుగా మొత్తం బయట తీస్తాం, అన్ని బయట ఒకసారి వాళ్ళని పెడతారా. గుడ్ వర్క్ మీరు వెళ్ళి వాళ్ళని ఒకసారి ఆ ముగ్గురిని జస్ట్ చూపించే అయిపోయిందా? దే ఆర్ హియర్ ఓన్లీ. ఓకే రైట్, తీసుకెళ్ళి మీరు తీసుకెళ్ళి. వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వచ్చింది మనకు, ఇది దాని ద్వారా మనం వర్కౌట్ చేస్తాం. ఇంకేమేమి ఉన్నాయి వీళ్ళది, అంటే ఇప్పుడు అదే ఇది ఫస్ట్ టైమా, అసలు ఇదివరకు ఆల్రెడీ అమ్మారా, ఎవరి ద్వారా అమ్మారు, సో ఎవరు మెయిన్గా ఇది ఒకవేళ పడి ఉంటే ఎవరి చేతిలో పడి ఉండే, అది ఇంపార్టెంట్. సో వాళ్ళని మనం సిటీలో పట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళని పట్టుకోకపోతే ఇట్లాంటి ఇంకా వేరే చిన్న చిన్న గ్యాంగ్స్ ఉండొచ్చు. సో వీళ్ళు యూజ్ చేసి ఇటువంటిని వీళ్ళ దగ్గర ఇట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకొని సిటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఏంటి? బహుశా అంజిరెడ్డిని మేము పీటీ వారెంట్ మీద తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే విషయాలు బయటపడతాయని అనుకుంటున్నాను. అట్లాగే ఇందులో టీఎస్ నాబ్ సహకారం కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఆ కేసు టీఎస్ నాబ్ ఇంటెలిజెన్స్తో లోకల్ పోలీస్ చేశారు. అప్పుడు ఆ ఫ్యాక్టరీని కూడా క్లోజ్ చేశారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్లో ఉన్నాము. ఇంక ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళ సహకారం. హైదరాబాద్ నగర శివారు రాజేంద్ర నగర్లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తూ నగరంలో విక్రయిస్తున్న నైజీరియా కేటుగాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 4 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తమకు రావాల్సిన 3 నెలల జీతాలతో పాటు పీఎఫ్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలల పొడవునా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బకాయిలను చెల్లించాలని వేడుకున్నారు. నాడు ఉత్తదే జరమచ్చి పంటే రోడ్ మీద దుబ్బ కొడతాం. మాకు ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు, కాలిరియా చే తిరిగే మాకు జిమ్మదారు వాళ్ళు సార్, మీకు నమస్కారం. మాకు అన్ని మేము 40 ఏళ్ల సంధి ఎవరైతే వేస్తున్నామో మాకు అన్ని సౌక్యారం చెయ్యాలా. చేసేదాకా మేము ఈ ఊళ్ళకి వెళ్ళాం. మేము చేతులు బట్టి కుక్కలు పిల్లులు మంచులు అనాజుల పీనుగులు సుగా ఎత్తుకపోయే పరిస్థితుల్లో ఉన్నాం. మేము ఇన్నేళ్ల సంధి చేస్తున్నాం, కానీ మమ్మల్ని కర్ణించి మోడీ సారు ఆయన పేర్రా రేవంత్ రెడ్డి మమ్మల్ని కర్ణించి మాకు జీతాలు పెరగాల. 3 నెలల వేతనాలు లేవు, 13 నెలల నుంచి పీఎఫ్ కడతలేరు. మరి కడైతున్నాయి, ఆ పైసలు ఎటు పోతున్నాయి, మరి అసలైన పైసలు ఎటు పోతున్నాయి. వేతలు ఖచ్చితంగా వేసేదాకా ఈ డ్యూటీలోకి వెళ్ళాము. పీఎఫ్ 13 నెలలు కట్టేదాకా మేము డ్యూటీలోకి రాము. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే యూనిఫామ్లు మాకు 7 ఏళ్ళు మాకు యూనిఫామ్లు లేవు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని కేసీఆర్ దత్తత గ్రామం వాసలమరిలో నిధులలేమితో ప్రాథమిక పాఠశాలలు, ఆధునిక భవన నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం ప్రత్యేకంగా 3,23,00,000 నిధులు విడుదల చేసింది. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని గుత్తేదారుడికి పనులు అప్పగించింది. యుద్ద ప్రాతిపదికన పనులు మొదలు పెట్టడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల పునఃప్రారంభ నాటికి ఆధునిక నూతన భవనాలు అందుబాటులోకి వస్తాయని ఆశగా ఎదురుచూశారు. నిధులు విడుదల కాకపోవడంతో నేటికీ పనులు పూర్తి కాలేదు. అరకొరా వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవనాలు పూర్తి కావడానికి అవసరమైన నిధులు మంజూరు చేసి వెంటనే పనులు పునఃప్రారంభించాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 34,952 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతుండగా కాకతీయ కాలువ ద్వారా 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1,083 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 80.5 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 55.97 టీఎంసీలుగా నమోదైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలో మళ్లీ నీటి పరీక్షల నిర్వహణ చేపడుతున్నారు. ఎన్డీఎస్ఏ సూచించిన సిఫారసుల మేరకు సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో అన్నారం బ్యారేజీలో పలు పరీక్షలను నిర్వహించారు. మరికొన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో పూణేకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు అన్నారం బ్యారేజీ వద్దకు ఆదివారం చేరుకున్నారు. ఏడీసీపీ ఆధునిక పద్దతిలో పరీక్షలను ప్రారంభించారు. ఇద్దరు శాస్త్రవేత్తలు పడవలో ప్రయాణిస్తూ ఆధునిక పరికరాలతో బ్యారేజీలో పరిశీలన పరీక్షలు చేశారు. నీటి సామర్థ్యం, ప్రవాహం ఎంతమేర విడుదల జరుగుతుందో, ఎంతమేర ప్రవాహం వస్తుందో, పలు పరీక్షలను నీటి స్థాయిలను అనుసరించి పలు దఫాలుగా పరీక్షలు చేయనున్నారు. మొదటి దఫాలో 3 రోజుల పాటు పరీక్షలు చేపట్టి సంబంధిత నివేదికను శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి అందించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని మధ్యమానేరు జలాశయం నుంచి 6,000 క్యూసెక్ల నీటిని ఎల్ఎండీకి తరలిస్తున్నారు. 2 గేట్లు ఎత్తి దిగువ మానేరు జలాశయంలోకి వదులుతున్నారు. ఎల్ఎండీలో నీటి నిల్వ కనిష్టానికి చేరడంతో మధ్యమానేరు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు చేపట్టి ఇప్పటి వరకు 14 టీఎంసీల నీటిని మధ్యమానేరు జలాశయంలోకి నింపారు. ఆర్టీసీ బస్సులతో హైదరాబాద్ నగర ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. కాలం చెల్లిన బస్సులను కేవలం మరమ్మతులతోనే నెట్టుకొస్తుండటంతో ఎక్కడ ఏ బస్సు ఆగిపోతుందో చెప్పలేని పరిస్థితి. హైదరాబాద్లో రోజుకు 5-6 బస్సులు మొరాయిస్తున్నాయి. మరోవైపు కొత్త బస్సులు కొన్నప్పటికీ వాటి బాడీల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. నడి రోడ్డు మీద బస్సు ఆగిపోవడంతో స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 25 ఆర్టీసీ డిపోలకు చెందిన 2,850 బస్సులు నిత్యం 20 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రోజు 7.55 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లిన బస్సులు ఉండడంతో బస్సులు రోడ్లపైనే మొరాయిస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. బయలుదేరిన బస్సు గమ్యస్థానానికి చేరుకుంటుందో లేదో అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ పరిధిలో 2,850 బస్సులు ఉండగా అందులో 1,850 ఆర్డినరీ బస్సులు, 24 మెట్రో డీలక్స్, 19 సూపర్ లగ్జరీ బస్సులు, 800 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు, 111 వరకు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ఎక్కువ శాతం ఎప్పుడో కొన్న బస్సులే ఉండడంతో ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. సాధారణంగా ఒక బస్సు జీవితకాలం 15.5 లక్షల కిలోమీటర్లు లేదా 15 ఏళ్లు నడపాలి. కానీ ఆ కిలోమీటర్లను అవి ఎప్పుడో దాటిపోయినట్లు ఆర్టీసీ వర్గాలే చెబుతున్నాయి. మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో సుమారు 1,000 వరకు డొక్కు బస్సులే ఉన్నట్లు సమాచారం. బస్ భవన్ పక్కన ఖాళీ స్థలంలో కాలం చెల్లిన బస్సుల్ని ఉంచుతున్నారు. అవన్నీ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. కొన్నింటిలో పిచ్చి మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసినప్పటికీ వాటికి ఇంకా బాడీలు తయారు చేయలేదు. టీజీఎస్ ఆర్టీసీ 7 ఏళ్ల క్రితం 1,325 బస్సులు కొనుగోలు చేసింది. సొంత యూనిట్లో, ప్రైవేట్ యూనిట్లలో ఛాసీస్లకు బాడీ తయారు చేయించి దశల వారీగా రోడ్డెక్కిస్తోంది. వీటిలో ఇంకా దాదాపు 250 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉందని సమాచారం. కొత్త బస్సులకు బాడీ నిర్మాణమైతే వాటిలో ఎక్కువ శాతం జిల్లాలకే పంపిస్తున్నారు. బస్సు తయారీ సంస్థలు ఛాసిస్లనే అందిస్తాయి. బాడీని ఆర్టీసీయే నిర్మించుకోవాలి. ఇందుకోసం ఆర్టీసీకి మియాపూర్లో 12 ఎకరాల స్థలంలో బస్ బాడీ యూనిట్ ఉంది. 1988లో దీన్ని ప్రారంభించారు. అప్పట్లో ఉద్యోగుల సంఖ్య సుమారు 770 మంది వరకు ఉండేది. అప్పట్లో నెలకు 150 నుంచి 180 బస్సుల బాడీల్ని తయారు చేసేవారు. రిటైర్మెంట్లే తప్ప నియామకాలు లేకపోవడంతో ఈ యూనిట్లో సిబ్బంది తగ్గిపోయారు. ఉద్యోగుల సంఖ్య 3 ఏళ్ల క్రితం 300 ఉంటే ప్రస్తుతం 121కి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఆ యూనిట్ సామర్థ్యం నెలకు 25 బస్సుల బాడీ నిర్మాణానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆర్టీసీ బస్ బాడీల నిర్మాణం కోసం ప్రైవేట్ వర్క్షాప్లపై ఆధారపడాల్సి వస్తోంది.